ధర్మ సందేహాలు. భార్య ఏ ఏ సేవలు చేస్తుంది? ఎక్కడో పుట్టి పెరిగి మీ నీడకొస్తుంది, మీ వంశాన్ని నిలబెడుతుంది, సంసారాన్ని చక్కదిద్దుతుంది, గృహాన్ని సైనికులా కాపాడుతుంది, భర్త కీర్తి ప్రతిష్టలని పెంచేలా ప్రవర్తిస్తుంది, ఆఖరున వృద్ధాప్యంలో కూడా చేతనైనంత సేవ చేస్తుంది సాధ్వీమణి. భార్య నుంచి అన్నీ పొందాడు కాబట్టే పరమశివుడు మొదటి భార్యకు అర్ధ శరీరాన్ని, రెండవ భార్యను శిరస్సునందు, అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వక్ష స్థలమందు, బ్రహ్మదేవుడు చదువుల తల్లి సరస్వతికి ముఖమునందు స్థానం ఏర్పరిచి తమ యొక్క ప్రేమను చాటుకున్నారు. ధర్మ సందేహాలు. భార్య ఏ ఏ సేవలు చేస్తుంది? ఎక్కడో పుట్టి పెరిగి మీ నీడకొస్తుంది, మీ వంశాన్ని నిలబెడుతుంది, సంసారాన్ని చక్కదిద్దుతుంది, గృహాన్ని సైనికులా కాపాడుతుంది, భర్త కీర్తి ప్రతిష్టలని పెంచేలా ప్రవర్తిస్తుంది, ఆఖరున వృద్ధాప్యంలో కూడా చేతనైనంత సేవ చేస్తుంది సాధ్వీమణి. భార్య నుంచి అన్నీ పొందాడు కాబట్టే పరమశివుడు మొదటి భార్యకు అర్ధ శరీరాన్ని, రెండవ భార్యను శిరస్సునందు, అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వక్ష స్థలమందు, బ్రహ్మదేవుడు చదువుల తల్లి సరస్వతికి ముఖమునందు స్థానం ఏర్పరిచి తమ యొక్క ప్రేమను చాటుకున్నారు.